తంత్రజ్ఞాన వినియోగ పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ గవర్నెన్స్ ద్వారా మారుమూల పల్లెల్లో ఎంతో మంది యువతీ యువకులు ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరువ చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన ఈమె పేరు తేలు పద్మ. సొంత గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు పద్మను ఆపదలు ఆదుకునే నేస్తంగా భావిస్తున్నారు. కామర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పద్మ తనకు ఉద్యోగం లేదని నిరుత్సాహపడకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంది. డిజిటల్ సాక్షరతా భారత్ పథకం ద్వారా డిజిటల్ అక్షరాస్యత సాధించి సొంత గ్రామంలో ఇంటి దగ్గరే ఉంటూ ఉపాధి పొందుతున్నారు. స్త్రీనిధి మహిళా సంఘ సభ్యురాలుగా ఉంటూ ఎస్బీఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా వివిధ రకాల సేవలను అందిస్తోంది. నగదు విత్డ్రా, డిపాజిట్ల సేకరణతో పాటు బ్యాంక్ అకౌంట్స్ తెరవడం, ఆధార్ కార్డు సేవలు, మొబైల్ రీచార్జ్, మనీ డిపాజిట్, ఆన్లైన్ చెల్లింపులు చేస్తూ గ్రామస్తులకు సేవలందిస్తున్నారు. హైదరాబాద్లో చదువుకుంటున్న తమ పిల్లలకు గ్రామానికి చెందిన మహిళలు ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారు. నేను ఈ గ్రామానికి బీసీఏగా పనిచేస్తున్నాను, బిజినెస్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నాను. నేను ఈ పని 5 ఇయర్స్ నుండి చేస్తున్నాను. బ్యాంకులో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేపిస్తాను. ఏపీవై ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి బీమా యోజన 12 రూపాయలది కానీ 330 రూపాయలు కానీ అందరికీ మహిళా సంఘాలలో కట్టిస్తాను. చదువుకున్న వాళ్లకు ఇలాంటిది ప్రవేశపెట్టినందుకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఆర్థికంగా డెవలప్ అవుతాను సార్. నా అలాంటి వాళ్ళు చదువుకొని కూడా నేను బాధపడ్డాను. నాకు ఏ జాబ్ రాలేదు కదా అని బాధపడుతుండేదాన్ని. కొంచెం సేవనన్నా ప్రజలకు సేవనన్నా కొంచెం చేయాలనే నాకు కూడా ఉంటుంది. ఇట్లా ఇచ్చినందుకు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తాము కోరుకుంటున్న సేవలన్నీ చెంతనే లభించడంపై స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బు తీసుకోవాలన్నా వేయాలన్నా కొత్తపల్లి వెళ్లి బ్యాంకులో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేదని, ప్రస్తుతం అలాంటి వ్యయ ప్రయాసలు ఏమీ లేవంటున్నారు. చేతిలో డబ్బు ఉంటే క్షణాల్లో తమ వారికి పంపగలుగుతున్నామంటున్నారు. బీసీఏ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఆమెకు అప్పగించారు. ఆమె ఇక్కడ ఇస్తుంది అందరికి, పొద్దున 8 to 8 వరకు ఇస్తుంది. మాకు మహిళల గ్రూపులు ఉన్నా గానీ వాళ్ళకు కూడా లోన్స్ ఇక్కడే ఇస్తారు. ప్లస్ పెన్షన్ ఎవరైనా ఏటీఎం తీసుకొచ్చుకున్న వాళ్ళకి కూడా ఇస్తారు. ఏటీఎం లేకపోతే మన ఆధార్ కార్డు దాని ద్వారా ఇస్తారు. మంచి సర్వీస్ అందిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా నేరుగా లబ్ధిదారులకు అందించడంలో పద్మ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లను సమయానికి అందిస్తూ తన వంతు సాయం అందిస్తోంది. ఈ పద్మక్క ఇంటికి వచ్చి నేను పోకుండా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల నాకు ఎంతో సంతృప్తిగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకులో ఏదైనా తీసి ఇవ్వాలన్నా కానీ తన ఇచ్చి చేయగలుగుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇట్లాంటి సేవలు ఇంకా ఎవరికన్నా నిరుద్యోగులకు ఈ ఇచ్చినట్టుంటే ఇంకా ఎంతో ఉపయోగపడే పనులు చేయగలుగుతారని. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 201 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా గ్రామాల ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ప్రైవేట్ సేవలు పొందుతున్నారు. దీస్ ఆర్ ద స్ట్రాటజిక్ కార్నర్ స్టోన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అండ్ దీస్ ఆర్ ద యాక్సెస్ పాయింట్స్ ఫర్ వేరియస్ ఆన్లైన్ సర్వీసెస్ టు ద రూరల్ పీపుల్. యాజ్ యు ఆల్ అవేర్ దట్ ఎవ్రీ విలేజ్ ఈస్ కనెక్టెడ్ త్రూ ఇంటర్నెట్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ we are making utilization of that internet to access the various online services. They can start common service center and they do provide services to the rural people, G2C, government to citizen, such as passport, pan card. These services can be provided. Digital India padakam valle taanu sthirapaddanantu Padma aanandam vyaktam chestunnaru. పద్మ కృషిని తెలుసుకున్న పలు ప్రైవేటు బ్యాంకులు గ్రామంలో తమ సేవల కోసం ఈమెను ఎంచుకుంటున్నారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించి ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు ఉన్నతాధికారులు సైతం
చేయూత నందిస్తూ అండగా నిలుస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.